ఇది మొన్న సోనియా గాంధీ ఏదైతే నిర్మాణాత్మకమైనటువంటి డిమాండ్ చేశారన్న చెప్పుకున్నాం ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటిది లాక్డౌన్ ప్రాక్టీస్ తారు వేలు ఇవ్వండి అట్లాగే అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వండి అన్నటువంటిది ఇరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ చేయించండి అని కోరారు అన్నటువంటి మంచి డిమాండ్ అది సహేతుకమైనటువంటి డిమాండ్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా అలా అడగడంలో తప్పులేదన్న చెప్పుకున్నాం అట్లాగే రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయం మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఒక పక్కన ఎన్నికల సందర్భంలో ఎన్నికలు జరపచ్చు ఎన్నికల్ని ఆపేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్లో పార్టిసిపేట్ చేసే విధానాన్ని చూడాలి అయితే బహిరంగ సభలు పెట్టినప్పుడు వలన స్ప్రెడింగ్ ఎక్కువ అవుతుంది అయితే మహారాష్ట్ర లాంటి చోట్ల ఏ ఎన్నికలు లేకుండా కూడా స్ప్రెడింగ్ ఎక్కువగానే అవుతుంది అలాగని చెప్పి ఇక్కడ ఏ కారణం అదేమి కాదు కదా అనుకోవడం ప్రమాదమే అంటే ముందైతే మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇక్కడ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి కేసులని దృష్టిలో పెట్టుకుని బెంగాల్ కూడా పెరుగుతున్నటువంటి కేసుల జాబితాలో ఒకటిగా ఉంది ఆ నేపథ్యంలో తన పర్యటన అంటే బహిరంగ సభల్ని పెట్టాలనుకున్నటువంటి తన టూర్ని రద్దు చేసుకున్నారు రాహుల్ గాంధీ ఇది మంచి పరిణామం అంటే బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం అని చెప్పొచ్చు